సూర్యప్రకాశ్ రావు కళ్యాణపు జగయ్యపేట ఏంటి అలా ఉంది జగన్ గారి పాలనలో నాలుగేళ్ల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి చూస్తున్నారు ఏంటి అసలు అభివృద్ధి అనేది రెండు సార్లు కనిపిస్తుంది ఒకటి ఇసుకెత్తపోవటం రెండోది మద్యం పారించటం ఒక అవకాశం ఇవ్వమన్నారు ఇచ్చారు ఆ ఒక అవకాశాన్ని ఇక్కడ ప్రశాంతమైన పల్లెల్లో కానీ ప్రజల సుఖశాంతులతో ఉన్నట్టు బజార్లో కానీ వైన్ షాపులు తీసుకొచ్చి పెట్టాడు దానివల్ల అల్లకల్లోలంగా ఉంటుంది ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు అక్కడే తాగి వాళ్ళ మందులు కూడా విషంలాగా ఉంటుందని చెప్తున్నారు ఎన్ని అర్జీలు ఇచ్చినా పట్టించుకోవట్లే అసలు ఒకట టోల్ ఫ్రీ నెంబర్లు ఏమి లేవు వాటి మీద స్పందించే అధికారులు లేరు ప్రజాపాలన గాడందన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉన్నా నా పాలనలో ఏమన్నా సమస్యలు ఉన్నా లేదన్నా నేను చాలా చాలా ప్రయత్నించాను నేను సోషల్ మీడియాలో కూడా పెట్టాను చాలా చాలా ప్రయత్నించాను ఆ నెంబర్ ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదన్నా అది పరిస్థితి ఎట్లా నమ్మకం కలుగుతుంది ఆయన మీద ఎలా నా నమ్మేది నిన్నటిదాకా చెప్పుకునే నాయకుడు రాలేదు ఎవరన్నా ఉన్నా చెప్తే చూద్దాంలే అంటారు అధికారులు కూడా మా సంబంధం లేదంటారు ఇంకేం చెప్పుకుంటారు సామాన్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏవి వచ్చే పథకాలు ఆపేస్తారని భయంతో ఉన్నారు ఆయన తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కాదు అడుగు అట్టడుగు సబ్మెరైన్కైనా కింద పెడతారు ఆయన్ని రానున్న రోజుల్లో ప్రజలు ఓటు రూపంలో సబ్మెరైన్ కింద పెడతారన్న ఆయన్ని అంటే స్టిక్కర్ వేస్తున్నారు కదా అన్న ఇప్పుడు మా నమ్మకం భవిష్యత్తు అని చెప్పి స్టిక్కర్ ఏముందన్న గాలికి లేచి వచ్చి మా గోడ కట్టుకుంది అనుకుంటాం అన్న ఏం చేస్తాం గాలికి పోతుంటే గోడకు వచ్చి కత్తుకుంది బజార్ నెల కుక్క వచ్చి కూడా గోడకు వచ్చబోసిపోతుంది అన్న ఏం చేస్తాం తప్పట్లా అంతేగ అందుకనే ఆ కుక్క అన్న రాయిస్తే పోతుంది రాయి కాదు కదా ఇంకేం ఎత్తుకొని వచ్చి పోతాడు అలా భయపడిపోతున్నారు ప్రజలు అంటే ఈరోజు రాష్ట్రంలో నేను మంచి చేసి ఉంటే నన్ను చూడాలి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దోచుకోవడానికి వస్తున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి అని చెప్పి చాలా ఆరోపణ ఈ సైకోని పారగొట్టడానికి వస్తున్నారన్న వీటిని ఎవరో కలిసేవాళ్ళు లేక వాళ్ళ పార్టీ వాళ్ళే పారగొడతారన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదన్న వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే పారగొడతారు ఆయన్ని బంగాళాఖాతం కలిపేస్తారు ఆయన చేసే పాలన అట్లుంది వాళ్ళకే పిచ్చెక్కుతుంది ఈయన చూసి దేవుడా ఎందుకు తెచ్చుకున్నామని అది చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు జగన్ గారిని చూసి భయపడి ఈరోజు ఇద్దరు కలుస్తున్నారు అని చెప్పి చాలా వైద్యులు అది భయం కాదన్న ఈయన ఎవరో రాక ఈయనకి ఎదట వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తానన్న నిన్నగా చూశారన్న దేవుడి దగ్గరికి రావాలంటే ఏం చూస్తారన్న అని ఆ ఉన్న అలంకరణ చూసి మంత్ర ముగ్ధులై రావాలి ఈయన గన్ను సంస్కృతి ఏందన్న దేవాలయాల దగ్గర ఆయన ఏం చూపిస్తున్నాడు అంటే భయపెడుతున్నాడు భక్తుల్ని గుడికి రావద్దురా అని రమ్మని చెప్తారా ఎవరన్నా నువ్వు వద్దు పోవని చెప్తాడా ఇదొకటి చాలా ఆయన పరిపాలన ఎలాగుందని చెప్పడానికి ఆయన జగన్ జగన్ అన్న జగన్ కాదు జగన్నే మరి అంటే ఇంటింటికి వాలంటీర్లు పంపిస్తున్నాము మీకు కావాల్సిన పథకాలన్నీ కూడా డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నాము రేషన్ వెహికల్స్ కూడా పెట్టండి ఇంటింటికి రేషన్ పంపిస్తున్నాం రేషన్ అనేది ఎక్కడ రావట్లేదు అన్న ఇంటింటికి అంటున్నారు కానీ ఎక్కడో బజారని చెప్తున్నారు ఇంకో చిన్న బజారని చెప్తానన్న మా బజార్ని అయినా పని ఇంటికి పనికి వెళ్తారు అంతకుముందు ఏంటంటే షాప్ ఐదింటికని చెప్పుడు తీసినా షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఈయన వచ్చిన దగ్గర ఆయన ఇంటికి పనికి వెళ్తాడు ఎక్కడికో వెహికల్ వచ్చిపోద్ది ఉపయోగం ఏముందన్న దానివల్ల ఉపయోగం ఏముంది అంతకుముందు ఆయన పనికి వెళ్ళి వచ్చిన టైంలో ఆయనకు తీరుబాటు ఉన్న టైంలో తెచ్చుకునేవాడు స్టేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ షాప్లో కూడా వాడు అమ్ముకోవడం సరిపోతుంది తప్ప పబ్లిక్ ఇవ్వట్లేదు అది ప్రజలకు ఉపయోగం అన్న వాళ్ళు ఏం చెప్పుకోలేకపోతున్నాడు చెప్పినా వీడు ఏనాడు సైకో సో ఏం చెప్పుకోలేకపోతున్నాం ప్రజలు చూపిస్తారన్న వాళ్ళు ఎలా ఉందనేది మనకి చెప్పలేకపోతున్నారు భయపడుతున్నారు మనం కూడా ఎవరికైనా చెప్తామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తాడు ఒక్క వ్యవస్థ కూడా ఎక్కడ ఉన్నదని గుండె మీద చేసుకుని చెప్పుకుని లేదన్న వాళ్ళ కార్యకర్తలు సహా వాళ్ళు అభివృద్ధి పథకాలు ప్రారంభించారు వాళ్ళ డబ్బులు జేబులు వేసుకొని కాంట్రాక్ట్ రూపంలో కట్టారన్న బిల్డింగ్లు ఒక్కలకి నిధులు రావట్లే పాపం పంచాయతీల్లో వాళ్ళు చీపురు కట్ట కొనుక్కోవడానికి డబ్బులు లేవు తలకాయలు పట్టుకుంటున్నారు ఇంక మురి కాలువలు ఏం చేస్తారు చీపురు కట్టే లేదు కాలువ తీస్తాడు ఆయన చెప్పుకోలేకపోతున్నా పంచాయతీ వ్యవస్థనే కదన్న ప్రతి వ్యవస్థలో కూడా చిన్నబన్నం చేశారు ఆయన కార్పొరేట్ సంస్థ మాదిరి పెట్టుకున్నాడు అన్న ప్రభుత్వాన్ని ప్రతిదీ ఆయనే తీసుకొని ఆయనే దోచుకోవాలి తెచ్చేది అప్పులతోటను జనాలు కట్టే పన్నులతో ప్రభుత్వం నడుస్తుంది అంతే తప్ప ఆయన ఏం తీసుకొచ్చింది ఒక కొత్తది ఇచ్చిన ఉద్యోగం లేవు ఖాళీగా ఉన్న కార్యకర్తలకు ఇచ్చేసి వైన్ షాపుల్లోనూ వాలంటీర్లకి తప్ప కొత్త ఉద్యోగాలు ఏ లేవు అని ఆయన సృష్టించిన ఆ ఓపెన్ చేసిన రోజే ఉంటుంది అన్న మరుసటి రోజు కనిపించట్లేదన్న అది ఆ ఓపెన్ చేసిన రోజు ఆ స్థానిక ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటాడో ఆయన ఫోటో కనపడితే తెల్లారి నుంచి మరుమాయం అక్కడేం కనిపించదు ఆ బోర్డు ఒకటే కనిపిస్తుంది షాప్ ఓపెన్ చేసి ఉండదు అందులో కూడా ఉద్యోగాలు కల్పిస్తాను అవే కదన్న చెప్పేది ప్రజాధనమే కదా ఇడుపుల పైలో ఈయన మన పట్టాలి ఆయన
ప్యాలెస్ లో ఏమన్నా తాడేపల్లి ప్యాలెస్ లో రెండు గదులు ఇవ్వమన్నాను నన్ను ప్రజలకి. ఆయన ఇంటి చుట్టూరు ఉన్న పేదల గుడిసెలు కూలగొడతాడు, అడిగిన సామాన్య జనసేన కార్యకర్తలు పాడు చేస్తుంటాడు, కార్యకర్తలు అడిగిన వాళ్ళు జైలు పాలు చేస్తుంటాడు. ఆయనకున్న తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్లో వాడాలి మనం ప్రజలకి, అప్పుడు తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అమరావతి ఇచ్చింది ఇవ్వటం కాదన్న, అక్కడ యాగం చేస్తున్నాడు, ఇక్కడ యాగం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అన్న ఆయన? యాగాలు ఆగాలు తప్ప మరుదొరటి ఏమీ లేదు ఆయన చేసేది. సైకో గాడు అంతే ఉంటాడన్న, సైకో చాలా పద్ధతిగా ఉంటాడు. వాడికి ఏం పోయింది ఏం లేదు కదన్న, నష్టాలు కష్టాలు ఏం కాదు కదా, ప్రజలే కదా, దేశంలో చీ అంటున్నారన్న, ప్రపంచంలో కూడా. ఇలాంటి సైకో ముఖ్యమంత్రి ఎవడో లేడని చదువుకున్న వాళ్ళు ఎవరో, ఆయన చదువుకున్న వాళ్ళనే కాదన్న, ప్రతి వాళ్ళు కూడా ఈయనతో చెప్పుకోలేక ఎందుకు లేని తల ఉంచుకుంటున్నారు. అంటే అన్న, ఈరోజు కులాల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ కులం అభివృద్ధి కోసం చేస్తున్నారు, ఏం చేస్తాను చాలా పని చేస్తున్నారు, నేను పేదవాడిని అభివృద్ధి చేస్తాను అంటున్నాను. అందుకే నన్న ఇడుపుల పాయలో ఇస్తే తెలుస్తుంది అని ఆయన ఇచ్చేది. ఆయన ఇచ్చినట్టు ఇది ఇస్తే ఇడుపుల పాయలో పట్టాలు ఇస్తే సెంటు కాదు అరసెంటు ఇచ్చినా చాలన్న, ఇద్దరు కలిసి సామాన్యంగా వాళ్ళు సెంటు పంచుకుంటారు, అరసెంటు ఇచ్చినా చాలు దాంట్లో, లేదా 10 గజాలు ఇచ్చినా చాలన్న, అప్పుడు ఆయన సామాన్యుడని నమ్ముతాం. ఆయన సామాన్యుడు రూపాయి అంటున్నారు కదన్నా, చెప్పులు 100,000 అంటన్నా, 2 కోట్లు వాచి అంటన్నా, 2 లక్షలు పాయింట్, 40,000 షర్టు, ఈయన సామాన్యుడన్నా, ఎలా అన్న నమ్మేది? ఆయన ఇడుపుల పాయలో 2 గజాలు ఇమ్మనన్నా చాలన్నా, ఇడుపుల పాయ దగ్గర ప్రజలకి, అక్కడ ఉన్న వాళ్ళకే. మళ్ళీ ఇక్కడ అమరావతి నుంచి తీసుకెళ్ళి రాజమండ్రి వైజాగ్ నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు వద్దు, ఆ కడపలో ఉన్నటువంటి పులివెందులో ఉన్నటువంటి సామాన్యులకి ఇస్తే చాలన్నా, ఎవరికి వద్దు, ఆ వాలంటీర్లకి ఇచ్చినా చాలు. సరే, అవతల ప్రజలకి పోయినా వాలంటీర్ రూపంలో ఉన్న పేదలు ఉంటారు, వాలంటీర్లకి వాళ్ళ సూపర్వైజర్ ఇచ్చిన ఉద్యోగస్తులకి ఇచ్చినా చాలన్న, తీసుకొచ్చి వాళ్ళ జనాలతో మాట్లాడిస్తే చాలు మాకు ఇచ్చారని. ఇక్కడ ఎంత దేశంలో ఎక్కడ ఇవ్వవసరం లేదన్న, ఇప్పుడు ఇచ్చినవన్నీ ఖాళీగా ఉన్న పాపం ప్రజల ఆస్తులు పాతలు పడ్డ రోజుల్లో పోయి బొందలు దివానాలు శ్మశానాలు ఇచ్చారు స్థలాలు. ఆయన ఇడుపులు బాయిలు వేస్తే ఇచ్చినట్టే నేను నమ్ముతాం. అప్పుడు ఆయన దేవుళ్ళు దాకి మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటా, ఆయన ఫోటో ఇడుపులు బాయిలు వేస్తే ఆ దేవుడు ఫోటో పెట్టి ఆయన ఫోటో పెట్టుకుంటాను నా నేను, ఇది ఒకటే ఇవ్వమనండి చాలు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సతీష్ కుమార్. ఏం చేస్తాం? మీరు ఎవరు? మాది కృష్ణా జిల్లా చల్లపల్లి. అది ఇవాళ ఉన్నాను, ఈ ప్రైవేట్ జాబ్ చేస్తాను. సరే అండి, అసలు జగన్ గారు ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అయితే అవుతుంది, మరి ఈరోజు మా నమ్మకం జగన్ అన్న, మా నగ భవిష్యత్తు జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా వచ్చి స్టిక్కర్లు అంటిస్తున్నారు, మీ ఇంటికి కూడా వస్తున్నారు స్టిక్కర్లు అంటిస్తున్నారు, మరి ఎలా అనిపిస్తుంది అసలు భవిష్యత్తు మా నమ్మకం అంటే అనిపి అంటున్నారు కదా, మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుంది? భవిష్యత్తు మా నమ్మకం ఏంటండి, ఒకటి అండి, ఆ స్టిక్కర్ల నుంచి బదులు ఆ బడ్జెట్తో పిల్లలకి ఇంకేదైనా చేస్తే మంచిదని నాకు అభిప్రాయం అండి. అదండి, ఈరోజు భవిష్యత్తు బాగుంటుంది, జగన్ గారు మళ్ళీ వస్తాయని అంటున్నారు, అది జనాలు తిన్నాయండి మన దేవన్న. అది అంటే మీ అభిప్రాయం అండి అసలు? ఏమండి, మా దేవుని అప్పుడు ఎట్టా ఉందో ఇప్పుడు అట్లా సేమ్ అట్టా ఉందండి. అదండి, మరి ఈరోజు గతంతో పోలిస్తే రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? పెరిగిపోయినండి, డబల్ డబల్ అయిపోయింది. సామాన్యుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంటే ఈయన సంక్షేమాలకు ఇచ్చి ఆదుకుంటున్నాం అని చెప్తున్నారు కదా, ఒక అమ్మఒడి చేయాలి ఇస్తున్నారు, ఇచ్చి కొంతమంది సోమర పోలు చేస్తున్నారు, కొంతమందిని పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఎల్లని పడుకొని చేస్తున్నారు. అది అసలాలకు అందట్లా, అసలాలకి అది అందట్లా. అదండి, గత ప్రభుత్వంలో బాగుంది, ఈ ప్రభుత్వంలో బాగుంది? ప్రభుత్వం అంటే ఏదైనా ఏదైనా ఒకటేనండి, ఎక్కడుండే సమస్యలు అక్కడ ఉంటాయండి.